అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఎత్తున వేతనాలు పెంచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఒక బహిరంగ లేఖని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నికల అనంతరం అనేక సార్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతగా ఉండగా అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులేట్ చేస్తానని చెప్పి మోసగించిందని, మీరు చేయకపోతే మేము అధికారంలోకి రాగానే రెగ్యులేట్ చేస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది అవుట్సోర్సింగ్ ఉద్యోగులేనని, వారు సంతోషంగా ఉంటేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటుందని, అందువల్ల వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి కృషి చేస్తుందని అన్నారు. ప్రతి నెల మూడో శుక్రవారం ముఖ్యమంత్రి నుంచి దిగువ స్థాయి అధికారులందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేటాయించాలని కూడా ఆదేశించారు. రెండున్నరేళ్లలో ఒకే ఒక్కరోజు దిగువ స్థాయి అధికారులు ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. ఆ తర్వాత వీరి గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ జీవోలతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపుదలు చేస్తూ జీవో నెంబర్ 77 జారీ చేసి, దీని ప్రకారం గతంలో 12,000, 15,000, 17,500 జీతాలు పొందుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 15,000, 18,500, 21,500 పెంచింది. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఆర్థిక లబ్ధి చేకూరినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉన్న మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలకు అసలు పొంతనే లేదు. పైగా గత టీడీపీ ప్రభుత్వం కంటే మరింత ఆర్థిక నష్టం చేకూర్చే విధంగా ఉంది. ఉదాహరణ, గత ప్రభుత్వం హయాంలో దిగువ స్థాయి పర్మనెంట్ ఉద్యోగుల బేసిక్ వేతనం 13,000 కాగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 12,000 చెల్లించారు. ప్రతి నెల 1,000 రూపాయలు నష్టం చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దిగువ స్థాయి పర్మనెంట్ ఉద్యోగి బేసిక్ వేతనం 20,000 కాగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 15,000 నిర్ణయించారు. అంటే నెలవారీ నష్టం 5,000 రూపాయలు. పర్మనెంట్ ఏఎన్ఎంలకు గత ప్రభుత్వ హయాంలో బేసిక్ వేతనం 21,230 రూపాయలు కాగా అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు 15,000 రూపాయలు చెల్లించారు. నెలవారీ నష్టం 6,230 రూపాయలు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పర్మనెంట్ ఏఎన్ఎంలకు బేసిక్ వేతనం 32,670 రూపాయలు కాగా అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలకి 18,500 నిర్ణయించారు. నెలవారీ నష్టం 14,170 రూపాయలు. పర్మనెంట్ స్టాఫ్ నర్సులకు గత ప్రభుత్వ హయాంలో బేసిక్ వేతనం 25,140 రూపాయలు కాగా అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులకి 17,500 చెల్లించారు. నెలవారీ నష్టం 7,640 రూపాయలు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో స్టాఫ్ నర్సుల బేసిక్ వేతనం 38,720 రూపాయలు కాగా అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులకు 21,500 రూపాయలు నిర్ణయించారు. నెలవారీ నష్టం 17,220. ఆ విధంగా ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం అన్ని కేటర్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి నెలా భారీ ఎత్తున నష్టం పెరిగింది. కాగా ప్రభుత్వం మాత్రం రివర్స్లో భారీ లబ్ధి చేకూరినట్టు తప్పుడు ప్రచారం చేస్తుంది. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లకోసారి పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగిన అనంతరమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కాలాన్ని 10 ఏళ్లకు పెంచింది. అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ జీతాల పెంపుదల కోసం మరో 10 ఏళ్లు ఎదురు చూడాలన్నమాట. ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మరింతగా నష్టం కలిగించే విషయం. రాష్ట్ర సచివాలయంలోనూ, హైకోర్టులోను, సిఆర్డీఏలోను, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, ఇతర అనేక చోట్ల పనిచేసే వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవో ప్రకారం జీతాలు కూడా చెల్లించడం లేదు. వర్క్ అవుట్సోర్సింగ్ విధానంలో వీరు మరింత నష్టపోతున్నారు. వీరు కేవలం 7 నుండి 10,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో వాస్తవాన్ని మరుగుపరిచి ఉద్యోగులను, ప్రజలను తప్పుదారి పట్టించే రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఖండించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 11వ పీఆర్సీ ప్రకారం పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలి. వర్క్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి వారందరికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవో ప్రకారం జీతభత్యాలు ఇవ్వాలి. రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఐక్య ఉద్యమంలో పాల్గొని భాగస్వాములు కావాలని జేఏసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ పిలుపునిస్తోంది అన్నటువంటిది వీళ్ళ తాజా ప్రకటన.